గణేష జనమ గాయత్రిదేవి నమహ మహాసరస్వతి మాతా మాతాపితృభ్య నమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ముప్పై ఒకటో తారీఖు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆరో తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం కన్యా రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు కన్యా వారు ఈ వారమంతా కూడా ఉల్లాసంగా సంతోషంగా కుటుంబంతో కాలాన్ని గడుపుతారు చాలా రకాల శ్రమ పడినా ఫలితం దక్కడం వల్ల ఆనందం కనబడుతుంది ఎప్పటి నుంచో తీరని కోరికలు తీరడం చాలా రకాల పెద్ద పెద్ద సమస్యలు తీరి ఊరట చెందడం కోర్టు వివాదాలు పరిష్కారం అవడం ఇంట్లో సమస్యలు పరిష్కరించుకోవడం వివాహ ప్రయత్నాల్లో అనుకూలతలు సంతాన అవకాశాలు ఇష్టమైన ఆహారాన్ని భోజించడం ఇష్టమైన ప్రేమికులతో తిరగడం ప్రేమించిన వ్యక్తులతో కలవడం విడిపోయిన ప్రేమికులు కలవడం సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి పెట్టుబడులు పెట్టడం వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు ఉద్యోగ అవకాశాలు విదేశీ ప్రయత్నాల్లో అవకాశాలు వేసాలు మంజూరయ్యే అవకాశాలతో పాటుగా చాలా రకాల సమస్యలకి పరిష్కారం దొరికే పరిస్థితి కనపడుతుంది ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపడం విలువైన వస్తువులు కానీ కార్లు కానీ వాహనాలు కానీ లేదా ఇంట్లో గృహోపకరణ వస్తువులు కానీ కొనుగోలు చేయడం భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలతో పాటుగా అప్రయత్న కార్యసిద్ధి చేసే పని కలిసి రావడము అలాగే ఇతరుల ద్వారా మేలు పొందే అవకాశాలు కనపడతాయి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే దాన్ని మీ యొక్క ధైర్యంతో తెలివితేటలతో అధిగమించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు సినిమా టీవీ మీడియా రంగాల వారికి చక్కని అవకాశాలు చక్కని ప్రాజెక్టులు రావడం వల్ల చక్కని అద్భుతమైనటువంటి పరిణతి ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి ఈ వారం రాజకీయ నాయకులకు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే భార్యాభర్తల మధ్య సమైక్యత కుదరడం జీవిత భాగస్వామి వల్ల కలిసి రావడంతో పాటుగా ఉద్యోగ కార్యాలయాల్లో కూడా చాలా అనుకూల వాతావరణం కనపడుతుంది నీతి నిజాయితీతో వ్యవహరించడంతో పాటుగా ధర్మబద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు సహాయ గుణం బాగా పెరుగుతుంది సాంఘిక కార్యకలాపాలు పాల్గొంటారు పేరు ప్రతిష్టలు బాగా వస్తాయి మీకు ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనబడుతుంది దాంపత్య జీవితంలో కూడా చాలా రకాల ఇబ్బందులు తగ్గడం కుటుంబంలో గొడవలు తగ్గడం ఏదైనా పార్చేషన్ వ్యవహారాలు సాగడం చాలా రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడంతో పాటుగా గృహ సౌక్యం వాహన సౌక్యం బంగారు లాభం కనపడుతుంది బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలు భార్య వల్ల భర్తకి భర్త వల్ల వారికి పరస్పర సహకారంతో పాటుగా తెలివితేటలు బ్రహ్మాండంగా పెరిగే ఉన్నాయి బంధువులతో కలిపి ఆనందంగా కలుపుతారు కుటుంబ సభ్యులతో కలిపి ఫంక్షన్లో పాల్గొంటారు విహారయాత్రలు కానీ ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనాలు కానీ చేయడం సాంఘిక కార్యకలాపాలు పాల్గొనడం శుభకార్యాల్లో పాల్గొనడం చేసే అవకాశాలు ఉన్నాయి మీరు ఆశించిన దానికన్నా చక్కని పురోగతి ప్రగతి బ్రహ్మాండంగా కనపడుతుంది రాజకీయ నాయకులకి చక్కని పదవి అధికార యోగ్యతలు కనపడుతున్నాయి మిత్రుల ద్వారా ధనలాభ సూచన అలాగే కష్టసుఖాలను పంచుకునే అవకాశాలు మిత్రపరమైనటువంటి లబ్ధి కనపడుతోంది స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి వస్తువు పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం ఇష్టమైన వ్యక్తులతో కాలక్షేపాలు చేయడం సమస్యలు తగ్గించుకోవడంతో పాటుగా ముఖ్యమైన కార్యకలాపాల్లో చాలా చక్కగా పాల్గొంటారు స్త్రీలందరికీ కూడా ఇప్పటిదాకా ఉండే సమస్యలు తీరడం మెంటల్ టెన్షన్లు తగ్గడం అనారోగ్య సమస్యల నుంచి బయటపడటంతో పాటుగా ఇతరులు ఇచ్చే సలహాలు స్వీకరించి ముందడుగు వేసే అవకాశాలున్నాయి వ్యాపారస్తులందరూ కూడా పెట్టుబడులు బ్రహ్మాండంగా రాణిస్తాయని చెప్పచ్చు విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కొత్త కొత్త వ్యక్తుల పరిచయం వల్ల కొత్త ఐడియాలజీ కానీ లేదా కొత్త వ్యవహారం జరగడం కానీ చేసే అవకాశాలు లాభాలు కనపడుతున్నాయి వాహన సౌక్యము గృహ సౌక్యం కనపడుతుంది కష్ట కష్టపడి కూడా బాగా ఎదుగుతారని చెప్పచ్చు ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్ప కష్టాలని అపకారికి కూడా ఉపకారం చేసే చక్కని గుణం మీలో పెరుగుతుంది అప్పుల బాధ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు రుణాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఆహార నియమాలు పాటించడం అలాగే సంగీతం పట్ల నృత్యం పట్ల ఎంటర్టైన్మెంట్ పట్ల ఎక్కువ వ్యామాహం పెరగడం వ్యాయామాల పట్ల ఆసక్తి పెరగడం జరిగే అవకాశాలు అలాగే మీ మీద మీకు బాగా ఇంట్రెస్ట్ వచ్చే అవకాశాలు ఎదుగుదల కోసం ప్రయత్నం చేసే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడతాయి విద్యార్థిని విద్యార్థులు కూడా చక్కని ప్రోత్సాహంగా ఉండడం అలాగే చక్కని పరీక్షలు రాయడం ఉత్తీర్ణత శాతం పెరగడంతో పాటుగా చదువు పట్ల ఆసక్తి భవిష్యత్తు గురించి ఆలోచన అలాగే పరీక్ష పోటీ పరీక్షల్లో ముందరికి వేసే అవకాశాలు చక్కని అవకాశాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా గతంలో చేసినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం ఉద్యోగాల మార్పులు అనుకూలించడం విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలతలతో పాటుగా ప్రముఖులతో పరిచయాల వల్ల ఉద్యోగాల్లో ఇబ్బందులు తొలగే అవకాశాలు ఉద్యోగ కార్యాలయంలో సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా ఉద్యోగంలో ఎదుగుదల కనపడుతోంది స్త్రీలందరికీ కూడా శుభకార్యాల వల్ల చర్చించడము ఇంట్లో శుభకార్యాలు జరగడం సాంస్కృతిక కార్యకలాపాల్లో పాల్గొనడం అలాగే మీరు అనుకున్నటువంటి వస్తువులు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకి అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా ఆర్థిక పరంగా ప్రగతి కనపడుతుంది ఆత్మవిశ్వాసంతో మీరు వ్యాపారం చేయగలుగుతారు ఆటోమొబైల్ రంగాల వారికి చక్కనే అవకాశాలు కనపడుతున్నాయి ఆర్థిక లావాదేవీలు బ్రహ్మాండంగా ఆశకంగా కనపడుతుంది ఆశాజనకంగా కనబడుతున్నాయి లోహా ంతర ఇము పరిశ్రమ వారికి విశేష ప్రాప్తి అలాగే క్రీడా వ్యాపారస్తులకి వస్త్ర వ్యాపారస్తులకి ఆహార పరిశ్రమల వారికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వ్యాపారస్తులకి అలాగే మిగతా అన్ని రంగాల వారికి కూడా చక్కని లాభప్రాప్తి అయితే కనపడుతుంది ఈ రాశి వారు ముఖ్యంగా అర్జునకృత దుర్గాస్తుతిని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక ఈ వారమంతా కూడా మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాలు చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ జాతకాన్ని అంతటినీ కూడా రాసి దాన్ని డీటీపీ చేయించి ఇలా పుస్తకం రూపంలో మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాము పూర్తి జాతకం ఉండాలనేట్లు కూడా ఆయన తెలియజేస్తూ దానికి కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్టయితే కనుక మీకు జాతకాన్ని పూర్తి జాతకాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం కానీ లేదా వ్యాపారాల్లో డబ్బు నిలబడకపోవడం కానీ రుణ బాధలు ఎక్కువైపోయి కానీ ఆర్థిక ఇబ్బందులతో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వారి కోసం లక్ష్మీ గణపతి యంత్రాలు అంటే ధనజన వశీకరణ యంత్రాలు ఉంటాయి అవి ఇంట్లో కానీ వ్యాపారంలో కానీ ఆఫీసులో కానీ పెట్టుకోవచ్చు అది పెట్టుకోవడం వల్ల ధనజన వశీకరణ కలిగి డబ్బు నిలబడుతుంది జనాలు ఆకర్షితులు అవుతారు కాబట్టి మా దగ్గర ధనజన వశీకరణ యంత్రాలు ఉంటాయి లక్ష్మీ గణపతి యంత్రాలు వీళ్ళు ఎవరికైనా కావాలన్నట్లయితే కనుక మీ గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే కనుక ఆ యంత్రాలకి జపాలు పూజలు చేసి మేము కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడేవారికి వ్యాపారాలకు కానీ ఇంట్లో కానీ వాళ్ళకు కూడా నరఘోష యంత్రాలు పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉండడము రాత్రులు నిద్ర పట్టకపోవడము వస్తూ వస్తుండడము ప్రయోగం బాపత లక్షణాలు ఏమైనా ఉండడము ఇలాంటి అనుమానాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి సూర్యుని దుర్గా యంత్రాలు ఉంటాయి వాటికి కూడా మేము జపం చేసి పూజలు చేసి మీకు ఆ యంత్రాలు కూడా పంపిస్తాం అది కూడా మీకు చాలా విశేషంగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఎవరికైనా యంత్రాలు కావాలన్నా ఇవి కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెడితే మీకు రిప్లై ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా సరే దానికి సందేహానికి సమాధానాలు మీకు తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోక సమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఎలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తేరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే వాళ్ళకి ఫోన్ చేసి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు